గత 24 ఏళ్లుగా ఇదే కర్మాగారంలో పనిచేస్తూ సుమారు 600 కుటుంబాలు నమ్ముకొని ఉన్నారు. అకస్మాత్తుగా లేఆఫ్ ప్రకటనతో వీరంతా రోడ్డున పడ్డారు. కార్మికులంతా కర్మాగారం వద్దకు చేరుకొని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. విజయనగరం కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్దనున్న జిందాల్ ఫెర్రో కర్మాగారం అకస్మాత్తుగా లేఆఫ్ ప్రకటనతో నోటీస్ బోర్డులో ప్రకటించడంతో ఈ కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు 150 మంది పర్మనెంట్ ఉద్యోగులు 500 మంది ఉద్యోగులు ఆందోళన పడ్డారు. కరోనా వచ్చింది కాబట్టి లాక్డౌన్ అయితే లేఆఫ్ చేస్తామంటే ఇంకా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే 600 కుటుంబాలు ఇంకొక దగ్గరికి వెళ్ళి పని చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ట్రావెల్స్ లేవు. ఇప్పుడు ఎక్కడ పనిలోకి వెళ్ళాలన్న వాళ్ళు కూడా పెట్టుకోరు. ఇప్పుడు అందుకని ఇప్పుడు చాలీ చాలు ఇప్పటికే మాకు చాలీ చాలని చేస్తాం. దాని మీద చాలా కథ సఫరవలసి వస్తుంది అండి. 600 కుటుంబాలు ఒక 130 వరకు మంది ఉన్నారు. కాంట్రాక్ట్ వరకు 450 మంది వరకు ఉన్నారు. ఈ కంపెనీ నమ్ముకొని టోటల్గా 700 వరకు కార్మికులు పనిచేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఈ లాక్డౌన్ ప్రకటించి తర్వాత గ్రీన్ జోన్లో మన విజయనగరం జిల్లాలో ఈ ప్లాంట్ గ్రీన్ జోన్లో ఉంది. నిన్నటితో ఈ గ్రీన్ జోన్లో ఉండడం వల్ల లాక్డౌన్ పూర్తయిపోయి ఫ్యాక్టరీ తీసుకువచ్చినట్టు గవర్నమెంట్ ప్రకటించింది. కానీ మేనేజ్మెంట్ లోన రా మెటీరియల్ లేదని ఇప్పుడు అక్కడ మన జార్జ్ ఒరిస్సా నుంచి ఇక్కడికి రా మెటీరియల్ రావాలి. ఒరిస్సాలో కూడా టాటా ఓఎంసీ ఈ రెండు మైన్స్ నుంచి మనకి ఈ ఫ్యాక్టరీకి రా మెటీరియల్ వస్తుంది. అక్కడ కూడా మైన్స్లో వర్కర్స్ 30% పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడికి రావాల్సినంత మెటీరియల్ ఇవ్వట్లేదు. ఒక 1000 టన్నులు అయితే ఇస్తామనేసి మేము వాళ్ళు చెప్తున్నారు. 1000 టన్నులు అయితే ఇక్కడ ఫ్యాక్టరీ తిప్పడానికి అవదు. కనీసం 4000 టన్నులు ఉంటే కానీ మనం ఫుల్ ఫెడ్గా ఫ్యాక్టరీని రన్ చేయడానికి అవ్వమన్నారంటే రేపు 31 వరకు హెల్ప్ చేస్తాం. ఈ 31 తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం అని అన్నారు. మీటింగ్ పెట్టిన తర్వాత మీకున్న సమస్యలు మీరు చెప్పారు కానీ మాకున్న సమస్యలు మేము చెప్తాను చెప్పేసి అన్నారు. తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే మేము టాప్ మేనేజ్మెంట్ చెప్పి మీకు సానుకూలంగా మా ఈ మట్టి గిట్టని వచ్చాక మిమ్మల్ని పిలిచి ఓపెన్ చేస్తున్నాను. దానికి మేము అందరం అందరికీ విజయనగరం డిస్ట్రిక్ట్ ఇక్కడ మేము ఐకార్న్ కరుక్రోమ్ తయారు చేస్తున్నాము. గత ఈ కంపెనీ 1987లో ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు వరకు 30 సంవత్సరాలు కంపెనీ కంటిన్యూస్గా నడిచింది. అక్కడక్కడ బ్రేక్ అయినా కానీ ఈ రోజున ఈ గ్లోబల్ రీజన్స్ అంటే మార్కెట్ స్లగ్గిష్ మార్కెట్ మరియు ఎక్కడైతే ఈ కోవిడ్ ప్రభావం వల్ల గణనీయంగా మార్కెట్ పడిపోవడం, ట్రాన్స్పోర్ట్ స్తంభించడం, ఇటువంటి పరిస్థితుల్లో మా కంపెనీలో రా మెటీరియల్ కూడా అవైలబిలిటీ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము కంపెనీ లేఆఫ్ ప్రకటించడం జరిగింది. మరియు ఇదే విధంగా కార్మికులకి మార్చి నెల వేతనాలు, మార్చి నెలలో ఒక 6 రోజుల వేతనాలు, ఏప్రిల్లో పూర్తి వేతనాలు ఏ విధమైన డిడక్షన్ లేకుండా ఇంక్లూడ్ స్టాట్యూటరీ బాడీస్ అన్ని ఏవైనా పిఎఫ్ యుఎస్ఏలు కూడా పెట్టి వాళ్ళకి మేము పేమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మే నెల కూడా మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. మే నెల మేము మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ విషయాలు ఏమిటనేది చెప్తామని మేము తీసుకున్నాం. ఇదని మళ్ళీ దీన్ని మార్కెట్ బాగుపడిన తర్వాత కొంచెం వైబిలిటీ వచ్చిన తర్వాత ప్లాంట్ మేము మళ్ళీ స్టార్ట్ చేయడానికి చర్య